ఏ సినిమా ఎప్పుడు ఎందుకు ఎలా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. తెలుగులో అలా ఈ మధ్య ఓ మాదిరి అంచనాలతో థియేటర్లకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న మూవీ బేబీ. 3-4 చిత్రాలు తీసిన డైరెక్టర్ పెద్దగా అనుభవం లేని హీరో హీరోయిన్స్, అయితేనేం హిట్ కొట్టారు. ఇలా టాలీవుడ్ లో బేబీ హవా నడుస్తుంటే కన్నడలో ఓ చిన్న సినిమా సెన్సేషన్ సృష్టిస్తుంది. అదేమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? రండి చూసేద్దాం. కాలేజ్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో అన్ని భాషల సినీ పరిశ్రమల్లోనూ ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ తాజాగా థియేటర్లోకి వచ్చిన కన్నడ చిత్రం హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే కన్నడ ఇండస్ట్రీకి కాస్త ఊపు తీసుకొచ్చింది. కేజీఎఫ్ 2, చార్లీ, కాంతార తర్వాత శాండిల్వుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటి ఆ ఇండస్ట్రీకి పడలేదు. ఇప్పుడు దాన్ని హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే కొంతలో కొంత కవర్ చేసింది అనుకోవచ్చు. ఏడాది కన్నడలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. జనవరిలో దర్శన్ క్రాంతి, మార్చిలో ఉపేంద్ర, కబ్జా భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడ్డాయి. ఐపీఎల్, శాసనసభ ఎన్నికల వల్ల శాండిల్వుడ్ బాక్సాఫీస్ డల్లైపోయింది. స్టార్ హీరోలు ఎవరూ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే కరెక్ట్ గా క్యాచ్ చేసి హిట్ అయింది. గత శుక్రవారం రిలీజ్ అయి మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంలో అంతగా ఏముందా అంటే యూత్ ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ. హాస్టల్ రూమ్ లో ఉండే స్టూడెంట్స్ లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది. పరీక్షలున్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఒకరోజు హఠాత్తుగా వార్డెన్ సవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని సదరు వార్డెన్ ఈ 5 అబ్బాయిల పేరు ఓ నోట్ లో రాసి ఉంటాడు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్ళు ఓ సీనియర్ ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. ఇంతకీ హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే అంటే ఏంటో చెప్పలేదు కదూ. దానర్థం హాస్టల్ పిల్లలు కోరుకుంటే ప్రస్తుతం కన్నడలో మాత్రమే ఉన్నా త్వరలో తెలుగులో రిలీజ్ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాని హీరో రక్షిత్ శెట్టి సమర్పించారు. ఇందులో అతను చిన్న గెస్ట్ రోల్ లో కనిపించాడు. అలానే సీనియర్ హీరోయిన్ దివ్య స్పందన, కాంతారా హీరో రిషబ్ శెట్టి కూడా అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. కాంతారాకు సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ ఈ చిన్న సినిమాని తన మ్యూజిక్ తో మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. కథ, స్క్రీన్ ప్లే, యూనివర్సల్ సబ్జెక్ట్, ఏ భాషలో అయినా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. కనుక త్వరలోనే ఈ సినిమా అన్ని భాషల్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంతారా మాదిరిగా ఈ సినిమా డబ్బింగ్ అయి అన్ని భాషల్లో వినోదాన్ని పంచుతుందా లేదంటే రీమేక్ అవ్వబోతుందా అనేది చూడాలి. మొత్తానికి కన్నడ సినిమా పరిశ్రమలో మరో కాంతారా అంటూ ఈ సినిమా గురించి పాన్ ఇండియా రేంజ్ లో అయితే ప్రచారం జరుగుతోంది.